ఈరోజు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ఆ పేరు మార్చి ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు పెట్టే అమెండ్మెంట్ తీసుకొస్తున్న ఈ బిల్లుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఉండింటే బాగుండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో అనవసరంగా గొడవ చేయించడం ఆ గొడవ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవాలనే సస్పెండ్ అయి వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం కానీ అసలు ఎందుకు ఈ మాదిరిగా చేస్తా ఉన్నాము వాటి కారణాలు ఏమిటి అవి సహేతుకమా కాదా అన్న అంశాల మీద చర్చలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే బాగుండేది ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఎందుకు ఈ విధంగా కూడా చేస్తా ఉన్నాము అనే కారణాలు కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటే కూడా బాగుండేది ఇక్కడ అధ్యక్ష ఒక్కటి చెప్పాలి అధ్యక్ష ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అధ్యక్ష ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎటువంటి కోపము లేదు ఇప్పుడే కాదు అధ్యక్ష ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ కూడా మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష ఆయనకు వ్యతిరేకంగా అధ్యక్ష అంతో ఇంతో ఆయన మీద ఎఫెక్షనే తప్ప ఆయన మీద ఎటువంటి అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు అధ్యక్ష నందమూరి తారక రామారావు గారు అని ఈ పేరు మనం పలికితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు అధ్యక్ష చంద్రబాబు గారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి పేరు పలికితే పైనున్న ఎన్టీ రామారావు గారికి నచ్చదు అధ్యక్ష ఐరనీ అధ్యక్ష అది అధ్యక్ష ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు అని గొప్ప వ్యక్తి అని చెప్పని వారు బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అధ్యక్ష ఇండియాలో కూడా ఎవరు ఉండరేమో అధ్యక్ష నిజంగానే గొప్ప నటుడు గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రిగా కూడా అధ్యక్ష ఆయన దాదాపు 7 సంవత్సరాల పాటు పరిపాలన కూడా చేశాడు రకరకాల గ్యాప్స్తో ఆఫ్ కోర్స్ అధ్యక్ష చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవారేమో అధ్యక్ష ముఖ్యమంత్రిగా కూడా ఖచ్చితంగా 2వ టర్మ్ కూడా పూర్తి చేసి ఉండేవారేమో అధ్యక్ష అదే అంతే కదా అధ్యక్ష చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు కాదు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు ఆయనను వెన్నుపోటు పొడవకపోయిందంటే ఆయన బ్రతికి ఉండి ఉంటే అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష 1995లో అధ్యక్ష ఆయన తన సొంత అల్లుడు కూతురునిచ్చిన అల్లుడు వెన్నుపోటు ఆ వెన్నుపోటుకు తోడు దానికి ఈనాడు రామోజీరావు గారు పతక రచన మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన డబ్బులు సంచులు మోయటం ఇటువంటి వాటి వల్ల పాపం మానసిక క్షోభ వల్ల అకాల మరణం కూడా
చెందారు అధ్యక్ష రామారావు గారు. ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కూడా అధ్యక్ష దివంగత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారిని మన పార్టీ తరపున ఏనాడు కూడా ఒక మాట కూడా మనం అనలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతాను అని చెప్పి చెప్పడం ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకొని ఎన్టీఆర్ గారికి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. అధ్యక్ష కాసేపటి కిందట వీడియో క్లిప్పింగ్స్ కూడా వేసి నా చెల్లెలు రజని రజనమ్మ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారిద్దరి మధ్య ఉన్న వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వివరాలను కూడా కాసేపటి కిందట ఇదే స్క్రీన్ మీద కూడా చూపించారు. ఏ రకంగా 2019 ఎన్నికలకు పోయేటప్పుడు అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ఏ రకంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పేరే లేకుండా చేయాలి, ఎన్టీ రామారావు గారి పేరుని ఎలా మర్చిపోయేట్టుగా చేయాలి అని చెప్పి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు కూడా మనమంతా కూడా చూసాం. ఆ మాటల్లో కూడా ఏమాత్రం కూడా ఎన్టీ రామారావు గారిని గౌరవం కూడా లేకుండా వాడు వేయుడు అని చెప్పి కూడా వీళ్ళు సంబోధించడం కూడా మన కళ్ళారా మనమే ఆ మాటలన్నీ విన్నాం. ఆ సంభాషణ కూడా వివరంగా కూడా నా చెల్లెలు రజని కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మరి ఆయన పేరు ఎందుకు మార్చాలని అనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారు తన కూతుర్ని గిఫ్ట్గా ఇస్తే అధ్యక్ష చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాడు అధ్యక్ష. ఎన్టీఆర్ను మానసికంగా దెబ్బతీసి ఆయన హెల్త్ను పాడయ్యేలా చేసి ఆయన మరణానికి కారకులైన వారు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ నినాదాలు చేయడం అంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారు అధ్యక్ష అనేకసార్లు ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటాడు అధ్యక్ష ఆయన కేంద్రంలో చక్రాన్ని తిప్పేసిన రోజులను కూడా ఆయన మనందరికీ కూడా గుర్తుకొచ్చేట్టుగా గుర్తుకు రావాలి అని ఆయనంతటా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కూడా అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటాడు. ఎన్నో సందర్భాలలో ఎంతోమందిని రాష్ట్రపతులను చేశానని, ఎంతోమందిని ప్రధానమంత్రులను కూడా చేశానని, చివరికి మోడీ గారు కూడా తనకన్నా జూనియర్ అని ఇటువంటి సహజ మాటలన్నీ కూడా సర్వసహజంగా చంద్రబాబు గారి నోట్లో నుంచి చాలాసార్లు మనం వినే ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష ఎన్నో గొప్ప విషయాలు చెప్పినా కూడా అధ్యక్ష ఈ వ్యక్తి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు అధ్యక్ష. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు గుర్తుకొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి? అధికారంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు, అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తారు. అధ్యక్ష ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కూడా అవార్డులు కేంద్రం నుంచి ఈయన ఇప్పిస్తాడు, అవి వస్తాయి అధ్యక్ష. కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం భారతరత్న అవార్డు మాత్రం రాదు అధ్యక్ష.
అధ్యక్ష, ఇటువంటి డ్రామాలు, ఇటువంటి మనసులో ఒకటి పెట్టుకొని బయట మరో రకంగా బిహేవ్ చేసి వ్యవహరించే రాజకీయ నాయకుల మధ్య ఈరోజు నిజంగా రాజకీయాలు నలుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, రాజకీయాలలో ఈరోజు సిన్సియారిటీ కరువైంది, రాజకీయాలలో ఈరోజు చిత్తశుద్ధి కూడా కరువైన కరువైన రోజుల్లో ఇవాళ మనమంతా కూడా బ్రతుకుతూ ఉన్నాం. అధ్యక్ష, అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం, అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు, ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా, మనం చేస్తూ ఉన్నది కరెక్టా అని కూడా. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్టు అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వైఎస్ఆర్ గారు అధ్యక్ష నాన్నగారు, ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ వైఎస్ఆర్. అసలు నాకు మనందరికి అనిపించేది ప్రతి పథకానికి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు చూసినా ఆ ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి, వాళ్ళ అంతకుముందు నాయకులు ఉంటాయి. వాళ్ళు పనిచేసిన దేశం కోసం పనిచేయాలి, వాళ్ళ పార్టీ కోసం చేశారు, వాళ్ళ పదవుల కోసం పనిచేశారు, అంతేగాని సమాజం కోసం దేశం కోసం చేసిన త్యాగం చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు. మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సుల రూపంలో కడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పేరుతో పథకం సంపాదన, ఉమ్మడి సంపాదన మనది, పేర్లు వాళ్ళే. వీళ్ళు ఎవరికైనా సరే ఒకసారి పదం పెట్టుకోబోయింది, ఒకసారైనా సరే పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి ఈ పథకానికి అన్న ఆలోచన రాదే. ఒక ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని ఒక పథకానికి రాదే. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మీకు గౌరవంగానుంటే, ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల తాలూకు మీద గౌరవం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోరు, ఆ మహానాయకులు పేర్లు పెడతారు. జనసేన రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తే పథకాలకి మనం జాతీయ నాయకుల పేర్లు పెడతాం, మన రాష్ట్ర స్థాయిలో త్యాగం చేసిన నాయకుల పేర్లు. ఎందుకంటే ఇది స్ఫూర్తిని బయటికి తీసుకెళ్ళాలి. ఒక పథకానికి పింగళి వెంకయ్య గారి పేరున్నారు, ఒక పథకానికి పొట్టి శ్రీరాములు గారి పేరున్నారు, ప్రకాశం పంతులు గారి పేర్లు ఉండాలి. ఏదో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిందంటే ఒక వ్యక్తి కడుపు మార్చుకొని ఏమి తినక కడుపు మండిపోతుంటే తడి మన్ను బట్టకు రాసి దాన్ని పొట్టకు చుట్టుకొని ఆయన ఉపవాసం చేశారు.